ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు. తిమోతికి రాసిన 2 పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. నిజమే, దేవుడు నమ్మదగినవాడు. ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చేవాడు. నెరవేరడానికి టైం పట్టొచ్చు, కానీ తప్పకుండా నెరవేరుస్తారు. ప్రతి విషయంలో కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉంటారు. మనం నమ్మకస్థలం కాకపోయినా సరే ఆయన మన ఎడల నమ్మకాన్ని కనపరుస్తారు. నమ్మదగని వారమైన మనం నమ్మకస్థులుగా మారాలి. నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? దేని కొరకు నిన్ను రక్షించాడు? దేని కొరకు నిన్ను బ్రతికిస్తున్నాడు? నువ్వు జీవించడానికి దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న దానిని ఆచరించాలి. ఈ ఆచరణలో తెలిసిపోతుంది దేవుని ఎడల మనం కలిగి ఉన్న నమ్మకం ఎలా ఉందో అని. ఆయన మన ఎడల ఎంత నమ్మకంగా ఉన్నాడో, మనం ఆయన చెప్పే పనుల్లో ప్రతి విషయాల్లో కూడా నమ్మకత్వాన్ని కనపరచడం నేర్చుకోవాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.